హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎంత క్లీన్ చేసినా మీ వంటగట్టు అయితే జిడ్డు అయితే పోవట్లేదా? అలాగే స్మెల్ కూడా నీచు వాసనలాగా వస్తుంది, అంటే జిడ్డు వాసన ఉంటుంది కదా, అట్లా వస్తుంది కదా. సో దాన్ని మంచిగా టెంపరీగా క్లీన్ చేయడం ఎలాగో నేను ఈరోజు చూపిస్తాను మీకు. సో ముందుగా వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ వంటగట్టు పైన ఏమేమి సామాన్ ఉందో అదంతా కింద పెట్టేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి. అంటే మొత్తం ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం నీళ్ళు అయితే వేసేయండి. సో ఎంతవరకు వీలైందో మీకు మొత్తం నీళ్ళు కనుక వేసేసి అలాగే ఒక 2 నిమిషాల పాటు ఉంచండి అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర విమ్ లిక్విడ్ కనుక లేకపోతే మీరు దాని బదులు షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇదేంటంటే విమ్ లిక్విడ్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఇంకొకటి నీట్నెస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి నేను డిటర్జెంట్ యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఏరియల్ అన్నమాట. మీరు మీకు ఏ డిటర్జెంట్ అయితే అవైలబుల్ ఉందో అది వేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు బాగా గమనించండి, మనం ఎలాంటి సోప్స్ లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినా కానీ సర్ఫ్ వేసి క్లీన్ చేసినంత అదైతే రాదన్నమాట. ఫైనల్గా వచ్చేసి బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేయండి. బేకింగ్ సోడా వల్ల ఏమవుతుందంటే జిడ్డు ఎలాంటి జిడ్డు అయినా వదిలేస్తుంది. ఒకవేళ మీ గ్యాస్ కనుక ఎక్కువ జిడ్డుతో అంటే ఇట్లా సైడ్ కట్స్ అట్లా ఎక్కువ పొరలతో ఉంటే మీరు మామూలు వాటర్ బదులు హాట్ వాటర్ వేసుకోండి. సో ఇక్కడ మొత్తం అయిన తర్వాత ఇదంతా వేసేసినాక ఇప్పుడు ఇక్కడ నేను స్టీల్ పీస్ తీసుకుంటున్నా. మీరు మామూలు పీస్ కన్నా స్టీల్ పీస్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆయిల్ డ్రాప్స్ అక్కడిక్కడ ఉంటాయి కదా, అవి అనేది నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి. సో కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తారు కదా నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా బాగా తోముకోండి. దీని మన వంటగట్టుకే కాదు టైల్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఇలా మంత్లీ మనం ఒక మంత్కి 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా చేసామంటే ఎలాంటి స్మెల్ అయితే ఉండదు కిచెన్లో. ఇక్కడ వచ్చేసి నేనైతే స్టవ్కి మెత్తటి పీస్ యూజ్ చేస్తున్నా. సీకుల్ పీస్తో కనుక కడిగినాం అనుకో మొత్తం ఏమైపోతుందంటే గీతలు పడిపోతుంది. సో మ్యాక్సిమం అయితే ఎక్కువగానే అయితే స్టవ్ మీరు కడగడం తక్కువ చేసుకుంటారు కదా. సో మీకైతే మంత్లీ 2 టైమ్స్ ఇలా చేశారంటే వంటగట్టు జిడ్డు ఉండదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్మెల్ కూడా అదిరిపోతుంది అనమాట. వంటగట్టు అయితే చిన్న సూపర్గా ఉంటుంది. ఇంకా చిన్న వంట రూమ్ అయితే కొందరు ఎంత జిడ్డు వాసన అలా ఉంటుంది కదా, అలా ఉండకుండా చాలా నీట్గా అయిపోతుంది. ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ నేను మామూలు వాటర్తోనే కడుగుతున్నా. ఎందుకంటే నా కిచెన్ అయితే నేను జిడ్డు అయితే ఉంచుకోను అన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడైతే ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నానో ఇది మంత్లీ 3 టైమ్స్ చేస్తాను, అంటే 10 డేస్కి ఒకసారి చేస్తా, మిగతా రోజులు మామూలుగా తుడి చేసుకుంటాను అన్నమాట. సో మొత్తం కడిగేసుకున్న తర్వాత మీరు ఇంకొకటి, మీకు ఎక్కువ జిడ్డు కనుక ఉంటే మీరు హాట్ వాటర్తో కడగండి. నాకు నార్మల్ జిడ్డు కాబట్టి నేను నార్మల్ వాటర్తో కడుక్కుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నైట్ టైం చేసుకుంటే బెటర్, అంటే డే టైం అంటే మనకి ఎట్లాగో గ్యాస్ అవసరం ఉంటుంది కదా, అట్లా నైట్ టైం చేసుకున్నా బెటరే. లేదు మన పని అంతా అయిపోయింది ఇంకా మన వంట రూమ్లో ఏ పని లేదు అనుకుంటే అప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్టవ్ బర్నర్ కనుక నా అంతే మళ్ళీ మనం స్టవ్ వెలిగించినాం అనుకో గ్యాస్ పాడైపోయే ఛాన్సులు కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను అలాగే మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నా. సో ఇలా మనం తరచుగా చేసుకుంటుంటే కిచెన్ ఫ్రెష్గా ఉండడమే కాకుండా నీట్నెస్తో కూడా ఉంటుంది, ప్లస్ మంచి వాసన మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది అన్నమాట. తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడవండి. ఎంత నీట్గా అంటే మొత్తము ఆ క్లాత్ కూడా నీట్గా ఉంటే చూడండి, అంటే డైలీ మనం ఉండగట్టు దూడ్చుకొని పక్కన పెట్టిన క్లాత్ కాకుండా ఫ్రెష్గా మనం సబ్బు పెట్టి ఉతికి ఆరేసిన క్లాత్ అయితే మేలన్నమాట. మనకు జిడ్డు తగ్గడానికి అది కూడా బాగా ఉపయోగపడుతుంది. సో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా మొత్తం వంటగట్టు అయితే ఇలా మొత్తం ఆరిపోవాలి. సో చూసారు కదా మొత్తం ఇలా ఆరిపోయిన తర్వాత, ఎందుకంటే కొంచెం కూడా తడిగా ఉండొద్దు, ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా మొత్తం ఆరిపోవాలి. సో ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి కాలిన్ యూజ్ చేస్తున్నా. కాలిన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెష్నెస్ ఉంటుంది, ప్లస్ ఒకవేళ మనకు ఎక్కడైనా మనం వంట చేసేటప్పుడు అలా కొద్ది కొద్దిగా ఆయిల్ చితికినా కానీ మళ్ళీ మనం ఉత్త క్లాత్తో తుడుచుకుంటే వెంటనే వెళ్ళిపోతుంది. సో ఇలా కనుక మీరు ప్రాసెస్ చేశారనుకోండి మీకు మళ్ళీ 10 డేస్ 15 డేస్ వరకు ఇది అనేది కిచెన్ ఫ్రెష్గా ఉంటుంది 1 మంత్ వరకు. కాకపోతే మనము 10 డేస్కి ఒకసారి ప్రాసెస్ని కనుక ఫాలో అయితే ఇంకా నీట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే
చూస్తారు కదా కాటన్ క్లాత్తో అయితే నేను క్లీన్ చేస్తున్నా. మీరు మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్తో క్లీన్ చేయండి, కాకపోతే అది కాటన్ అయ్యే ఉండాలి, ఎందుకంటే సిల్క్ అలాంటివి ఉంటే అది నీట్గా క్లీన్ చేయదన్నమాట. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు మన కిచెన్లోని వాసన చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇందాక చూసిన చెత్త కిచెన్ ఇప్పుడు ఎంత శుభ్రంగా కనబడుతుందో చూడండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ లేదు నాకు అర్జెంటు ఇప్పుడు ఏదైనా వర్క్ ఉంది అనుకుంటే కనుక మీరు ఓన్లీ డైలీ కాలింతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కనుక చేసుకుంటే మీకు స్మెల్ లేకుండా జిట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు నెక్స్ట్ వీడియోలో షింక్ అంటే షింక్ ఎలా నీట్గా ఉండాలి, ఏంటి షింక్ స్మెల్ రాకూడదంటే ఏం చేయాలి, హెయిర్ బ్లాక్ అవ్వద్దంటే ఏం చేయాలి అనేది ఈ నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేస్తా తప్పకుండా. ఇక నేనైతే ఈ ప్రాసెస్ే ఫాలో అవుతా నా కిచెన్ కోసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ ఏంటో మీరే చూడండి. ఓకేనా? మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిప్ అయితే మరవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా మీకు తెలిసేది మీ కిచెన్ ఎంతో శుభ్రంగా ఉండాలంటే ఇది ట్రై చేయండి.